హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు కొట్టడంతోనే తమ కొడుకు చనిపోయాడని ఆందోళనకు దిగారు మృతుడి కుటుంబ సభ్యులు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పెళ్లి బరాత్లో పోలీసులు కొట్టడంతో తమ కుమారుడు నరేష్ చనిపోయాడని సికింద్రాబాద్ గ్యాస్ మండీకి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయని చెప్తున్నారు. సికింద్రాబాద్ గ్యాస్ మండీలో బ్యాండ్ వాయించే నరేష్ తన టీంతో శుక్రవారం రాయదుర్గంలో పెళ్లి బరాత్కు వెళ్లాడు. సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని స్థానికులు డయల్ 100 కు కంప్లైంట్ చేసినట్లు సమాచారం. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బ్యాండ్ టీంలోని నరేష్తో పాటు మరో ఇద్దరిని కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనలో చనిపోయిన నరేష్కు నెల పాప ఉంది. కుటుంబానికి నరేషే పెద్దదిక్కని న్యాయం చేయాలని కోరుతున్నారు బ్యాండ్ అసోసియేషన్ సభ్యులు. బరాత్ ప్రోగ్రామ్ ఉంటే గచ్చి పోలీసులు ఉండే అక్కడ బరాత్ వాయించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు ఒత్తిడి పని వాళ్ళపైన కళాకారులపైన ఒత్తిడి చేయడం వల్ల అలా ఘోరంగా జరిగినది. దీనివల్ల మేము చాలా చింతిస్తున్నాము. మా బాబును కూడా మంచిగా కొట్టిరు. మా బాబును కూడా కొట్టినారు. మా పని వాళ్ళను కూడా కొట్టారు. ఈ పోలీసు వాళ్ళు దౌర్జన్యం చాలా చేయడం వల్ల ఈరోజు మా అబ్బాయి అసలు మరణంతో మరణించాడు. మాకు న్యాయం చేయాలని ఇప్పుడు నాకు జీవన ఆధారం ఆయనే. మా అబ్బాయి నేను కూడా ఒక పాప ఉంది. నాకు కూడా హెల్త్ బాగుండలేదు. మా అబ్బాయి మాకు జీవనాధారము. ఆయన పైన మేము జీవించిన వాళ్ళము. ఈ తండ్రికి ఏంది? ఇతను అబ్బాయి తండ్రి. ఇతని పరిస్థితి ఏంది? ఇతని జీవనం ఏంది? ఏమైపోవాలి? చేతికి వచ్చినాడు పోయిండు. వాడు వయసు పిల్లగాడు, ముసలివాడు కాదు. దీనికి ఎవడు బాధ్యత? అయ్యా కేసీఆర్ మీద దండం పెడుతున్నాం. మాకు ఆ దళిత పండితం ఏందో మాకు కూడా కల్పించండి. మేము కూడా దళితులమే. మేము దళితులతో కలుస్తాం. మేము కూడా దళితులలో కలిసిపోతాం. మాకేమొద్దు. మాకు కులం లేదు.